మాటకు వస్తాం. అది ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటే మంచిది. రైట్ అండి. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఆచార్య గారు, ఏంటి ఈరోజు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన ఏర్పాటు ఏడాది కావాల్సిన సందర్భంగా ఈరోజు నుంచి విజయోత్సవ సభలు ఏర్పాటు చేశారు, ముందుగా వరంగల్లో చేశారు. ఈ సభకు సంబంధించి ఏం చెప్తారు మీరు బీజేపీ? ఇది ప్రజాపాలన సభలు కాదు, ప్రజా వంచన సభలు అని పెట్టుకుంటే బాగు. అంతే, ప్రజల్ని వంచన చేసి ఎన్నికలప్పుడు అనేక అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలని నెరవేర్చలేక ఏవో ప్రభుత్వం పైన భారం పడనటువంటి కొన్నిటిని చేసినట్టు ప్రచారం చేసుకొని, గ్లోబల్ ప్రచారం చేసుకొని ఇవాళ సంవత్సరం సభలు, సంవత్సరం గడిచిందని సభలు పెట్టుకొని సంకలు గుద్దుకోవడం చూస్తుంటే ఇది ఎవరైనా ఒక సంవత్సరం గడిచినప్పుడు ప్రభుత్వంకి వచ్చినప్పుడు మంచి చెడ్డలు అవన్నీ తర్వాత కానీ ఉత్సవాలు చేసుకోవడం వాళ్ళకు అలవాటే ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ చెప్పినవి చాలా ఉన్నాయి. వాటిని నెరవేర్చే క్రమంలో, ఎందుకంటే వృద్ధులకు 2,000 పింఛన్ ఉంటుంది, మీకు వచ్చే నెల 4,000 పింఛన్ వస్తుందన్నారు. దాన్ని ఎవరు ఆపినరు, ఎందుకు ఆపినరు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు, పక్క రాష్ట్రంలో ఎందుకు ఇచ్చిర్రు? అది పెంచినటువంటి పింఛను పక్క రాష్ట్రంలో వచ్చింది కదా, మరి ఇవాళ ఇక్కడ ఇవ్వలేకపోయినరు. ఇంటింటికి మహిళకు 25,000 రూపాయలు ఇస్తామని ఆకర్షణీయమైనటువంటి స్లోగన్ అది. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికార మార్పుకు అది ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ దాన్ని ఊసే లేదు. ఇంతకుముందు మల్లయ్య గారు స్వామీజీ చెప్పినట్టు అనేక అంశాలల్లో ఈ ప్రభుత్వం విఫలమైందా లేదా ప్రజలు నడక తెలుస్తుంది ఉండొచ్చు. ఇవాళ ప్రజలకు ఆచార్య గారు మీరు ఏం ప్రభుత్వం ఏం చేయలేదు అనే విధంగా చెప్తున్నారు. నేను ఇంతకుముందు అన్నట్టు 45 గంటల్లో ఉచిత బస్సు ఇచ్చారు, తర్వాత 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ 500 ఇచ్చారు, రుణమాఫీ చేశారు, ఇవన్నీ ఉండే కదా. ఇప్పుడు ఇప్పుడు చేసిండ్రు అని మీరు అంటున్నారు, మధ్యం దాకా మేమేం చేయలేదు, ఇప్పుడు చేస్తామన్నారు, ఇప్పుడు చేసినామనే చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే మీ టీవీ ద్వారా ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి విజువల్స్ తీసుకోండి, ఏ ప్రజలకు ఇవి అందినవని మీరు అడగవచ్చు కదా. ఇవాళ ఇచ్చిన హామీలని నెరవేర్చలేక కాదండి ఆచార్య గారు, మీరు అన్నట్లు నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో తిరిగే వాళ్ళండి, తిరుగుతే అయితే నిలదీసే వాళ్ళు కదా. ఒకవేళ అలాంటి లేదండి, అది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తిరిగిండ్రు అట్లాంటి ప్రజలు గారు. ఇక్కడ ఇక వాళ్ళు ఇచ్చి ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి మేము తిరగనీయం అనేటువంటి నిలదీస్తారు కదా, అడుగుతారు కదా. ఒకప్పుడు అంటే ఇప్పుడు ఆ పరిస్థితి దొరుకుతాయి కదా, అడగనీకే ప్రజలకు దొరుకుతాయి కదా. బారా మిలిటరీలు పెట్టుకొని ఆనాడు ఏం మాట్లాడిరో, దాన్ని వ్యతిరేకంగా ఏం చెప్పిరో, ఇవాళ అవే పాటిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏదైతే ఇవాళ ఏముకి ఎవరిని ప్రజాభవన్ తెరిచి పెడతాము, ప్రజలు వచ్చి కలవన్నారు, ఎన్ని రోజులు నడిచింది అది? ఇలా ఈ ప్రజలను పోయి కలిసే పరిస్థితి ముఖ్యమంత్రి ఉందా? ఈ రోజు లక్ష మందితో ఇప్పుడు ఆచార్య గారు ఒక విషయం, ఈ రోజు ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు వరంగల్లో, ఈ రోజు లక్ష మంది మహిళలు వస్తున్నారు సభలో, పోయి ప్రజలు పోయి మాట్లాడతారా? నాయకులు వచ్చి మాట్లాడతారు కానీ ప్రజలు పోయి మాట్లాడే అవకాశం ఉందా? ఇవ్వమనండి ప్రజలకు చూద్దాం అవకాశము. ఏ సభలు అయ్యారు, ఏ పార్టీ కూడా లేదు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేయలేదు, ఏ పార్టీ కూడా సభలలో ప్రజలకు అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? కాబట్టి వాస్తవంగా ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందో ఆ హామీలని మాత్రం నెరవేర్చలేదనేది వాస్తవం. ఒకవేళ నెరవేర్చినాం, మేము ఇచ్చినాం అని అనుకుంటే ఇక ఇప్పుడు సుజాత అక్క గారు చెప్తారు మేము అన్ని ఇచ్చినామండి, ఇక మీరు అసలు మీకు తప్ప అందరు రైతు రుణమాఫీ విషయంలో అక్కని చెప్పమనండి, నిజంగా చెప్పమనండి. ఇవాళ నేను నిన్న రాలేదు ఆచార్య గారు, 18,000 కోట్ల రుణమాఫీ చేశారు, ఇంకా అడపాదడప చేయాల్సింది, అది కొద్దిగా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి 30,000 కోట్లు చేసినామని 20,000 కోట్లు చేసినామని
ఆ మొత్తం పూర్తయిందని ఇంకా కొద్ది మందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయినది, ఇక ఇమ్మీడియట్లీ అయిపోతుంది అన్నారు. మీరు ఆశ్చర్యపోతలేరు, ఆశ్చర్యపోతారు. ఒక్కసారి రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరున్నారు అని ఒక విలేజ్ డబ్బు కొట్టించి చౌరస్త దగ్గర మీరు విజువల్ తీసుకోండి. మేమొద్దు రాజకీయ నాయకులం, మా మాటనే వద్దు, మీరే తీసుకోండి ఆ విజువల్స్ ని ప్లే చేయండి. విచిత్రమైన సంఘటనలు వస్తాయండి. వాళ్ళు చేయొద్దనే ఉద్దేశం తోటి చేయలేదని నేను అంటలేను. ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారో లేకపోతే ఇంకేదో కానీ వాళ్ళు అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటి. అవును, వాస్తవం ఇది కూడా ముఖ్యమంత్రి కూడా పదే పదే చెప్పారు కదా, మొత్తాన్ని రాష్ట్రాలు అప్పుడు కాదండి. అధికారంలోకి వచ్చే పార్టీ, ప్రతిపక్షములు ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర స్థితిగతులు తెలియకుండా ఏవేవో హామీలు పెట్టుకొని అధికారంలోకి వస్తే చాలనుకుంటే కాదు కదా. ఇంకా మా దురదృష్టం ఏంటంటే దేశానికి ఈ తెలంగాణలు అన్ని ఇచ్చినామని ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలు తిరిగి చెప్పుకుంటున్నాడు. నేను ఈ అన్ని ఇచ్చేసిన ఏం చెప్పాలి ఇంకా. హర్యానాలో పోయినరు, ఆడ చెప్పినరు, ఆడ కింద పడ్డరు. ఇప్పుడు మహారాష్ట్రలో మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రే చెప్తున్నాడు ఈ అన్ని అయిపోయినాయి. అవును, హైదరాబాద్ రమ్మంటున్నాడు మోడీని, మీరు హైదరాబాద్ వచ్చి చూడండి మా సంక్షేమం చూపిస్తామని. ఇప్పుడు హైదరాబాద్ లో సంక్షేమం చూడడానికి మోడీ గారే రావాల్సిన అవసరం లేదు. మీరు కాదా, మీరు సిక్స్ టీవీకి వెళ్ళి మీరు మొత్తం విజువల్ తీసుకుంటే ప్రజలతో తెలిసిపోతుంది కదా. ఓకే, హైదరాబాద్ రాకుండా ఎక్కడ పోతాడు, తప్పక వస్తాడు. కానీ మీరు ముఖ్యమంత్రి విలు మంచిగా సచివాలయంలో కూర్చోబెట్టి నిన్న మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. మహారాష్ట్ర సచివాలయంలో కూర్చోబెట్టి మొత్తం పథకాలన్నీ కూడా వివరిస్తాను ప్రధానికి, మరి ప్రధానికి వస్తే మేము ఏం చేసాము అనే దానిపైన. రైట్, ఏం చేసింది ఏమన్నా ఉంటే కదా. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్ ఆ బస్సులు ఒకటి ఉన్నాయి, ఎక్కి తిరుగురు అని చెప్పిండు తప్ప ఇంకా అది ఏమున్నది. ఇలా కరెంటు ఫ్రీ 200 యూనిట్ల వరకు అన్నారు, ఎంత మందికి వస్తున్నది. రండి ఒక విలేజ్ ని మనం మోడల్ గా ఒక విలేజ్, వాళ్ళకి ఇష్టం వచ్చిన కొడంగల్ రేవంత్ రెడ్డి సీఎం ఉన్న విలేజ్లకే పోదాం, లేదా ఇంకెవరు విలేజ్లకన్నా పోదాం. మరి అంత ఆచార్య గారు దయచేసి ఒక్క నిమిషం, మరి అంత దారుణంగా లేదండి. నేను కూడా కొన్ని గ్రామాలను పరిశీలించాను ఆచార్య గారు, ప్లీజ్ కొన్ని గ్రామాలు అడిగాను, 200 యూనిట్లు ఇస్తున్నారని చెప్పారు. స్టార్టింగ్ ఇబ్బంది అయింది కాబట్టి ఖచ్చితంగా అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర రాకపోవచ్చు కానీ ఒకటండి ఆచార్య గారు, సంతోషం అనిపించేటట్టు ఆచార్య గారు మీరైనా ఇంకెవరైనా కూడా అందరినీ సంతృప్తి పరచలేమండి, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన కేటగిరీలనే ఎంతమంది వచ్చిందో ఎంతమందికి ఇచ్చిందో చెప్పమని. రైట్, అందరికీ ఏమంటలేదు. సుజాత.